అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృషిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన శ్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో మీరు పార్టీలు నిర్వహించాలనే ప్లాన్లు కూడా చేస్తారు. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి, సంబంధాలు బలంగా మారుతాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్య అయినా సరే తగిన మందులు సేకరించాల్సి ఉంటుంది. మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉంటే ఆ చర్యలు మాత్రం తీసుకోండి. దాని గురించి మీరు ఈరోజు దుర్గామాత ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి, మరియు పండ్లను పూలను 9 మంది అమ్మాయిలకు పంచిపెట్టండి. ఇలా చేయటం వలన దోష నివారణ జరుగుతుంది, డబ్బు లాభం యొక్క ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మరి ఈరోజు ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి, ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. ఈ రాశి వారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యంగా అన్నంగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, టెస్టులు కూడా చేయించాల్సి వస్తుంది. ప్రజలతోటి అనవసరమైన విషయాల గురించి ఈరోజు వాదించకండి. ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది మీకు అందుతుంది. స్నేహితుల సహాయంతో పనిచేయడం సాధ్యమవుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో మీకు చాలా బాగా మీ భార్య సహకారం అందిస్తారు, డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. మీకు జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో కూడా మీకు విజయం అనేది సాధ్యమవుతుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఎవరి మాటల్లో కూడా తొందరగా రాకండి. ఈరోజు కుటుంబ విషయాలపై ఆసక్తి పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి, సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది, పని పరిస్థితులు అవలంబిస్తారు, వేగంగా పనులు చేస్తారు. ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యం మరింత పెరిగిపోతుంది, నిలిపివేసిన పనులు పూర్తవుతాయి, కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, కృషి యొక్క ఫలం ఈరోజు సాధించబడుతుంది. పరిస్థితులన్నీ కూడా ఈరోజు మీ చేతిలోనే ఉంటాయి, మీరు మీ ప్రవర్తనను బట్టి మార్చుకోగలుగుతారు. చాలామంది మీకు గౌరవ ప్రతిష్టలు అందిస్తారు, మరి ప్రజల ఆర్థిక పరిస్థితి నిర్వహించడం సాధ్యమవుతుంది. ఆకస్మికంగా డబ్బు సాధించే అవకాశం కూడా ఉంది, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, జీవిత భాగస్వామిని పొందొచ్చు. ఈరోజు మీరు జీవిత భాగస్వామి నుండి సహకారాలు అయితే పూర్తిగా అందుకుంటారు. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది, ప్రేమ సఫలీకృతమవుతుంది. మరి ఎవరైతే మరి బహుమతులను ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈరోజు సాధ్యమవుతుంది. ప్రేమ విషయంలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి, మరి పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు అందుకోగలుగుతారు, ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి, మెరుగైన జీవితం లభించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచించటం ప్రారంభిస్తారు. ఇక ఎవరైతే భార్య భర్తలు ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నారో వారు గొడవలను ఈరోజు ముగించేసేయాలి, లేకపోతే పెద్ద సమస్యలుగా మారిపోతాయి. లక్కీ సంఖ్య 13, లక్కీ కలర్ అయితే నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, కుంకుమార్చన చేయించుకోండి, శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.